విద్యార్థులందరికీ శుభోదయం అమ్మా. పెద్దలందరికీ నా నమస్కారములు, విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. ఈరోజు సత్య సాయిబాబా ట్రస్ట్ వారు మా స్కూల్ నందు ఆచార్య దేవోభవ అనేటటువంటి అంశంపై వ్యాస రచన పోటీలు నిర్వహించడానికి విచ్చేశారు. వారు ప్రతి సంవత్సరం ప్రతి స్కూల్లోనూ వ్యాస రచన పోటీలు నిర్వహిస్తున్నారు. ఇవే కాకుండా వారు అనేక సేవా కార్యకలాపాలు చేస్తున్నారు. అందులో భాగంగా భావి భారత పౌరులు గొప్పగా ఎదగాలి, మంచి ఉద్దేశాలతో ఎదగాలనే ఉద్దేశంతో వారు కొన్ని ప్రత్యేక అంశాలపై వ్యాస రచన పోటీలు నిర్వహిస్తున్నారు. పోయిన సంవత్సరం మాతృదేవోభవ అనేటటువంటి ఒక గొప్ప అంశంపై వ్యాస రచన పోటీ నిర్వహించారు. మరి ఈ సంవత్సరం ఆచార్య దేవోభవ అనే మరొక గొప్ప అంశంపై వ్యాస రచన పోటీ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా విద్యార్థుల చేత ఈ రోజు మొదటి రెండు పిరియడ్లు వారి చేత ఐఎఫ్పి ప్యానెల్ ను ఉపయోగించుకొని చదివించాను. అదే విధంగా తర్వాత రెండు పిరియడ్లు వారి చేత వ్యాస రచన పోటీ నిర్వహించాను. విద్యార్థులందరూ ఎంతో నియమ నిబద్ధతలతో చక్కగా వారికి కేటాయించిన స్థలాల్లో కూర్చొని ఈ వ్యాస రచన పోటీని చక్కగా వారు ఉపయోగించుకొని వారికి తెలిసినటువంటి వారి యొక్క ఆచార్యుల గురించి వారికి తెలిసినటువంటి భావాల్ని ఆ వారిచ్చినటువంటి అంటే ట్రస్ట్ వారు ఇచ్చినటువంటి పేపర్లపై చక్కగా రాశారు. ప్రతి విద్యార్థి కూడా ఎంతో ఒకలాంటి ఒక గొప్ప ఫీలింగ్ తో రాస్తున్నారు. చూడండి, మీకే తెలుస్తుంది. ఏ ఒక్కరు కనీసం నేను వీడియో తీస్తున్నా కూడా నా వైపు కూడా చూడటం లేదు. పిల్లలందరూ చాలా చక్కగా, చాలా నియమాలతో నిబద్ధతగా చక్కగా ఈ వ్యాస రచనని వారి యొక్క పద్ధతిలో చక్కగా రాస్తున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఒక మంచి అంశాన్ని వ్యాస రచనకు ఎన్నుకున్నందుకు సత్య సాయిబాబా ట్రస్ట్ వారికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గురువును అభిమానించినట్లయితే, గురువును గౌరవించినట్లయితే విద్యార్థి ఎంతో గొప్పగా ఎదుగుతాడు అనేటటువంటి ఒక గొప్ప భావనతో ఈ గొప్ప అంశాన్ని విద్యార్థులకి వ్యాస రచనకు ఇచ్చినందుకు నేను మరొకసారి వారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఒక గురువును కాబట్టి ఇటువంటి అంశం ఇచ్చినందుకు సంతోషపడటం కాదండి. ప్రస్తుత కాలంలో రోజులు ఏ విధంగా ఉన్నాయో మన అందరికీ తెలిసిందే. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల ప్రేమతో, అభిమానంతో, భక్తితో, గౌరవంతో, బాధ్యతతో ఉంటే వారు కోరుకుంటున్నటువంటి గొప్ప గొప్ప స్థానాల్లో ఖచ్చితంగా అభివృద్ధిని సాధించగలుగుతారు. కాబట్టి ఈ గొప్ప అంశంపై వ్యాస రచన పోటీ నిర్వహిస్తున్న సత్య సాయిబాబా ట్రస్ట్ వారికి వారిని చక్కగా మా స్కూల్కి ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తయ్యేలా చేసినటువంటి మా గౌరవనీయులైనటువంటి ప్రధానోపాధ్యాయురాలైనటువంటి శ్రీమతి ధనలక్ష్మి మేడం గారికి చాలా 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 కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను చెప్తున్నానని కాదండి, మా మేడం గారు ఇటువంటి ఏ కార్యక్రమం వచ్చినా అసలు ఎట్టి పరిస్థితుల్లో వదలడానికి వీలు లేకుండా చక్కగా ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించేలా చేస్తారండి. మొన్న మధ్య మేరీ మట్టి మేరీ దేశ్ కార్యక్రమాన్ని ర్యాలీ రూపంలో వీధి తిరిగామండి మేము అందరం కలిసి. ఏ కో కరికరల్ యాక్టివిటీ అయినా మా మేడం చాలా చక్కగా మా చేత దగ్గరుండి చేయిస్తారు. మా ప్రధానోపాధ్యాయురాలు అయినటువంటి శ్రీమతి ధనలక్ష్మి మేడం గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా సత్య సాయిబాబా ట్రస్ట్ వారికి ఒక మంచి అంశాన్ని పిల్లలకి ఇచ్చినందుకు వారికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నా నమస్కారం అండి. విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. ఓకేమా, నేను చెప్తున్నానని కాదు కానండి, మా హెచ్ఎం మేడం గారు నిజంగా ఇటువంటి కార్యకలాపాలు నిర్వహించడంలో పిల్లల్లో ఉత్సాహాన్ని నింపడానికి ఇటువంటి కార్యకలాపాలు ఏం వచ్చినా సరే ఏది మిస్ చేయరండి, ప్రతీదీ చాలా చక్కగా చేస్తారు. దానిలో భాగంగానే ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో హెచ్ఎం పదవి ఎంత ఒత్తిడితో కూడుకుని ఉందో మనందరికి తెలిసిందే. చాలా బాధ్యతలు ఉన్నాయి. వాటన్నిటిని పక్కన పెట్టి విద్యార్థులు రాస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని చూడడానికి మేడం గారు వచ్చారు. ప్రతి విద్యార్థిని పేరు పేరున చూస్తూ అన్ని నియమాల ప్రకారం రాస్తున్నారా, ఇక్కడ అందరు కరెక్ట్ గానే ఉన్నారా, ప్రతి అంశాన్ని దగ్గరుండి పరిశీలిస్తారండి. ఈ ఒక్కటే కాదండి, స్కూల్లో ఏ అంశమైనా సరే ప్రతీది దగ్గరుండి సొంత పనుల కన్నా ఎక్కువగా చక్కగా చూసుకుంటూ ఉంటారు. అదేవిధంగా మరొక సీనియర్ ఉపాధ్యాయురాలు అయినటువంటి
శ్రీమతి రమణ మేడం గారు. ఈ మేడం గారు కూడా అండి నిజంగా మా అందరికీ తల్లిలాంటి వారు, స్కూల్కి వెన్నుముక లాంటి వారు. మేడం గారు ప్రతి విషయంలోనూ, అక్కడ కష్టం వచ్చినా సుఖం వచ్చినా ప్రతీది మేడం గారు దగ్గరుండి చూసుకుంటారు. మేడం గారు కూడా పీరియడ్ అవ్వగానే ఆ చివరి నుంచి చివరికి వచ్చి ప్రతి ఒక్క పిల్లాన్ని పరిశీలించి చక్కగా జరుగుతుందా లేదా అని చూసుకొని వెళుతున్నారండి. మా స్కూల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉపాధ్యాయురాలు అందరూ ఇదే విధంగా చాలా బాధ్యతతో ఉంటారండి. దానికి కారణం మా హెచ్ఎం మేడం గారు, దానితో పాటు మా సీనియర్ ఉపాధ్యాయురాలైనటువంటి రమణ మేడం గారు చాలా చక్కగా మమ్మల్ని అందరినీ ఒక తాటిపై